हे गाइस वेलकम बैक टू अवर चैनल एनीथिंग आस्मी तेलुगु ఈ రోజు వీడియోలో వెన్నా గేమ్లోనే ఉన్న కొన్ని ట్రిక్స్ అండ్ ట్రాప్స్ ని మీతో షేర్ చేసుకోబోతున్నా. ఈ ట్రిక్స్ అండ్ ట్రాప్స్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. సో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వైట్ పాన్ ఓపెనింగ్ e4 e5 నైట్ టు c3 అండ్ బ్లాక్ నైట్ టు f6 వెన్నా గేమ్. Now white light score bishop to c4 Stanley variation. ఇప్పుడు బ్లాక్ తన నైట్ తో వైట్ e4 పాన్ ని చంపుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్ నైట్ మీకు ఫ్రీగా దొరికినట్లు అనిపించొచ్చు. ఇలా అనుకునే చాలా మంది తమ నైట్ తో బ్లాక్ నైట్ ను చంపుతున్నారు. అయితే ఇక్కడ బ్లాక్ యొక్క ప్లాన్ వచ్చి పాన్ టు d5. ఇప్పుడు వైట్ తన నైట్ అండ్ బిషప్ లో ఏదో ఒక దాన్ని కోల్పోక తప్పదు. అందుకే మనం ఇక్కడ ఈ నైట్ ని చంపకుండా మన క్వీన్ ని h5 కి మూవ్ చేస్తాం. ఇప్పుడు మనం బ్లాకింగ్ ని చెక్మేట్ చేయవచ్చు. అట్ ది సేమ్ టైం బ్లాక్ నైట్ డేంజర్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాక్ తన g7 పాన్ తో వైట్ క్వీన్ ని అటాక్ చేస్తే నౌ క్వీన్ టు e5 చెక్. ఇప్పుడు బ్లాక్ కి ఉన్న బెస్ట్ మూవ్ తన క్వీన్ ని e7 కి మూవ్ చేయడమే. ఇప్పుడు మన క్వీన్ తో బ్లాక్ నైట్ ని చంపుతాం. బ్లాక్ క్వీన్ మన క్వీన్ ని చంపుతుంది. మన నైట్ తో బ్లాక్ క్వీన్ ని చంపుతాం. ఇప్పుడు వైట్ వన్ హోల్ పీస్ అడ్వాంటేజ్ లో ఉంది. ఈ అడ్వాంటేజ్ ని మనం యూస్ చేసుకుని ఇక్కడ నుండి తెలివిగా ఆడి ఈ గేమ్ ని మనం విన్ చేయొచ్చు. ఒకవేళ ఈ పొజిషన్ లో మీ అపోనెంట్ పొరపాటున తన నైట్ ని f6 కి మూవ్ చేసి వైట్ క్వీన్ ని అటాక్ చేద్దాం అనుకోవచ్చు. అండ్ దట్స్ ఎ హ్యూజ్ బ్లండర్. ఎందుకంటే క్వీన్ టు f7 చెక్మేట్. ఇన్ కేస్ ఈ టైంలో బ్లాక్ తన క్వీన్ ని e7 కి మూవ్ చేసి ఇక్కడ చెక్మేట్ జరగకుండా ఆపింది అనుకుందాం. నౌ బ్లాక్ నైట్ ఈస్ గాన్. అయితే ఈ పొజిషన్ లో బ్లాక్ ఉన్న బెస్ట్ మూవ్ ఏంటి? నైట్ టు d6. ఇప్పుడు బ్లాక్ తన నైట్ ని కాపాడుకుంది. అలాగే ఇక్కడ వైట్ బిషప్ ని అటాక్ చేస్తుంది. అలాగే ఇక్కడ చెక్మేట్ జరగకుండా కూడా ఆపింది. అయితే ఇప్పుడు మన క్వీన్ తో బ్లాక్ e5 పాన్ ని చంపుతాం. ఇప్పుడు బ్లాక్ తన క్వీన్ ని e7 కి మూవ్ చేస్తుంది. ఇప్పుడు ఆ బ్లాక్ క్వీన్ ని మన క్వీన్ తో చంపుతాం. బ్లాక్ తన డార్క్ బిషప్ తో మన క్వీన్ ని చంపుతుంది. ఇప్పుడు మన లైట్ స్క్వేర్ బిషప్ డేంజర్ లో ఉంది. సో దాన్ని తీసుకొని మనం e2 కు మూవ్ అవుతాం. ఈ పొజిషన్ నుండి మనం తెలివిగా ఆడి ఈ గేమ్ ని మన వైపు తిప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బ్లాక్ ఈ మూవ్ ని కనిపెట్టడం కొంత కష్టమే. అయినా సరే మీ అపోనెంట్ ఈ మూవ్ ని కనిపెట్టారంటే మీ అపోనెంట్ తో చాలా జాగ్రత్తగా ఆడాలని అర్థం. అయితే ఈ పొజిషన్ లో కొంతమంది తమ నైట్ ని g5 కి మూవ్ చేస్తున్నారు. అయితే ఈ పొజిషన్ లో ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చా. ఓకే, ఇప్పుడు బ్లాక్ నైట్ కి తన క్వీన్ సపోర్ట్ ఉంది. అలాగే బ్లాక్ నైట్ ఈ f7 పాన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మన d2 పాన్ ని d4 కి మూవ్ చేస్తాం. ఇప్పుడు బ్లాక్ నైట్ పై డబుల్ అటాక్ ఉంది. అయితే ఇప్పుడు బ్లాక్ తన g7 పాన్ తో వైట్ క్వీన్ ని అటాక్ చేస్తే మన వైట్ క్వీన్ తో బ్లాక్ నైట్ ని చంపుతాం. జస్ట్ లైక్ దిస్. సో ఇప్పుడు బ్లాక్ తన నైట్ ని e6 కి మూవ్ చేసింది అనుకుందాం. ఇప్పుడు మన వైట్ పాన్ తో బ్లాక్ నైట్ ని అటాక్ చేస్తాం. ఇప్పుడు బ్లాక్ నైట్ కి ఉన్న బెస్ట్ మూవ్ తన నైట్ ని d4 కి మూవ్ చేయడమే. కానీ బ్లాక్ తన నైట్ ని మూవ్ చేసే ముందు తన g7 పాన్ తో వైట్ క్వీన్ ని అటాక్ చేసింది అనుకుందాం. అండ్ దట్ ఇస్ ఏ బిగ్ బ్లండర్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వైట్ తన క్వీన్ తో e5 పాన్ ని చంపొచ్చని. ఇక్కడ వైట్ కి ఉన్న బెస్ట్ మూవ్ అదే అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ మన పాన్ తో బ్లాక్ నైట్ ని చంపుతాం. ఇక్కడ వైట్ కి ఉన్న బెస్ట్ మూవ్ అదే. ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తుంది? ఒక సెకండ్ షాక్ అయ్యి మన క్వీన్ ని చంపుతుంది. ఇప్పుడు మీ క్వీన్ పోయిందని బాధపడుతున్నారా? ఏం పర్లేదు, మీ వైట్ పాన్ తో బ్లాక్ f7 పాన్ ని చంపండి. ఇప్పుడు బ్లాకింగ్ ఆ పాన్ ని చంపలేదు, ఎందుకంటే దానికి బిషప్ సపోర్ట్ ఉంది. సో కింగ్ e7 కి మూవ్ అవుతుంది. అది తప్ప వేరే దారి లేదు. నౌ వైట్ డార్క్ బిషప్ టు g5. ఇప్పుడు మనం బ్లాకింగ్ కి చెక్ పెట్టాం. అండ్ ఆ బ్లాకింగ్ కి వెనకాల బ్లాక్ క్వీన్ ఉంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మన ప్లాన్ ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు బ్లాకింగ్ కి చెక్ పడింది కదా. బ్లాకింగ్ కి ఉన్న ఓన్లీ మూవ్ d6. ఇప్పుడు మీరు ఎంచక్గా ఈ బ్లాక్ క్వీన్ ని క్యాప్చర్ చేయొచ్చు అనుకోవచ్చు. కానీ దానికంటే ముందు క్వీన్ సైడ్ క్యాస్లింగ్ చేయండి. ఇప్పుడు బ్లాకింగ్ కి చెక్ పడింది. ఇప్పుడు బ్లాకింగ్ c6 కి మూవ్ అయితే ఇప్పుడు మన బిషప్ తో బ్లాక్ క్వీన్ ని చంపుతాం. అయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ తన కింగ్ ని c5 కి మూవ్ చేస్తారు. ఇక్కడ బ్లాక్ ఏమనుకుంటుందంటే తన క్వీన్ అయితే ఎలాగో కోల్పోక తప్పదు, కనీసం ఈ వైట్ బిషప్ నైనా చంపుదాం అనుకుంటుంది. అయితే ఇప్పుడు కూడా మనం ఈ బ్లాక్ క్వీన్ ని చంపం. మన రూక్ తో d5 కి మూవ్ అవుతాం. ఇప్పుడు బ్లాకింగ్ ఏం చేస్తుంది? ఈ వైట్ బిషప్ ను చంపుతుంది. అండ్ దట్స్ ఎ హ్యూజ్ బ్లండర్. ఇప్పుడు బ్లాకింగ్ ని ఎవరు కాపాడలేరు, ఎందుకంటే మన b2 పాయింట్ ని b3 కి మూవ్ చేసి బ్లాకింగ్ కి చెక్ పెడతాం. ఇప్పుడు బ్లాకింగ్ కి మరో పీస్ ఫ్రీగా దొరికింది, అదే వైట్ నైట్. కానీ బ్లాకింగ్ దాన్ని చంపకూడదు. ఒకవేళ చంపితే నౌ బిషప్ టు d2 చెక్ మేట్. సో అందుకనే బ్లాక్ ఇక్కడ నైట్ ని చంపకుండా తన కింగ్ ని b4 కి ముచ్చేసింది అనుకుందాం. నౌ వైట్ a2 పాన్ టు a3. ఇప్పుడు వైట్ కింగ్ కి చెక్ పడింది. వైట్ కి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి వైట్ నైట్ ని చంపడం, లేదా వైట్ పాన్ ని చంపడం. ఆల్రెడీ వైట్ నైట్ ని చంపితే ఏమవుతుందో చూసాం.
సో బ్లాక్ తన కింగ్తో ఈ వైట్ పాన్ని చంపుతుంది. నౌ వైట్ నైట్ టు B1. ఇప్పుడు కూడా బ్లాక్ కింగ్కి చెక్ పడింది. ఇప్పుడు బ్లాక్ కింగ్ B4కి మూవ్ అయితే నౌ బిషప్ టు D2 చెక్ మేట్. అయితే ఇక్కడ బ్లాక్ కింగ్ B4కి మూవ్ అవ్వకపోతే A2కే మూవ్ అవ్వాలి. నౌ రూక్ టు A5 చెక్. ఇప్పుడు బ్లాక్ కింగ్ అయితే A2 తప్పించుకోలేదు. ఉన్న ఆప్షన్ అలా తన బిషప్ని తీసుకొచ్చి A3లో ఉంచడమే. నౌ రూక్ టు A3 చెక్ మేట్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మన చెస్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ హేమంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.